నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన తోటి సీనియర్ అడ్వకేట్ చల్లా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? క్రాంతి గారు ఎట్లా ఉన్నారు? ఎక్సలెంట్ సార్, బాగున్నాను. సార్, రీసెంట్గా చాలా దుమారం రేపుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే వైజయంతి గారి అంశం. నిజంగా ఆమె నిజంగా రాంగ్గా అపాయింట్ అయిందా అని అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మాకు సిఆర్పిసి ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాంట్లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్మెంట్కు సెక్షన్ 25A ఉంది. దాని ప్రకారమే అపాయింట్మెంట్ జరగాల. అందులో ఎలిజిబిలిటీ ఏముంది? 10 ఇయర్స్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, హైకోర్టు కంకరెన్స్తో అపాయింట్ అవ్వాలని ఉంది. కానీ వైజయంతి గారు 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఎప్పుడో స్టాండింగ్ ఉన్నప్పుడే ఆమె అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది. ఏపీపీఓ దగ్గర నుంచి ప్రమోషన్ ఛానల్లో అడిషనల్ పీపీ వరకు వచ్చింది. ఆ రకంగా అడిషనల్ డైరెక్టర్ అయింది. కానీ ఆమెకి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అపాయింట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ కూడా లేదు ఆమెకి. ఆ సెక్షన్కు విరుద్ధంగా 25A సిఆర్పిసికి వ్యతిరేకంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలు, మహబూబ్నగర్ చెందిన ఒక మంత్రివర్యులు, కరీంనగర్ చెందిన ఒక వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, ఇంకా కొంతమంది అండదండలతోటి ఆమె బై వే ఆఫ్ ప్రమోషన్ అని ఒక జీవో తెచ్చుకుంది 2021లో. దానికి హైకోర్టు రాటిఫికేషన్ లేదు. 21 నుంచి ఇప్పటి వరకు ఇల్లీగల్గా ఆమె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో కొనసాగుతూ ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అలిగేషన్. ఆమె డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అయిన తర్వాత మాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్లో 2 మెథడ్లు ఉంటాయి. ఒకటి, డైరెక్ట్గా అడ్వకేట్స్ నుంచి అపాయింట్ చేసే ఒక ఛానల్ ఉంటుంది. తర్వాత ఏపీపీఓల నుంచి క్యాడర్ పోస్టులు, అంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటారు వాళ్ళని, ముందు అపాయింట్మెంట్ ఏపీపీఓ ఉంటుంది, తర్వాత ప్రమోషన్లు వస్తారు. సో వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉంటారు. ఇన్ క్యాడర్ నుంచి ఒక ఛానల్ అడిషనల్ పీపీస్ కానీ పీపీస్ కానీ అవుతుంటారు. ఈమె బేసిక్గా ఒక ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్. ఈమె పాలకొల్లుకు చెందింది. ఈమె ఎడ్యుకేషన్ అంతా కూడా పాలకొల్లు, తర్వాత మచిలీపట్నం, నాగార్జున యూనివర్సిటీ లా చేసింది, ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. సో ఇట్లా బట్ మనకు వచ్చిన అలిగేషన్స్, అంటే మేము ఈ ఇష్యూ టేకప్ చేసిన, అంటే ఇతర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదా సార్? ఉండొచ్చు. అంటే నేను ఎందుకంటున్నానంటే బైఫర్కేషన్ అప్పటికి మేము ఇక్కడ ఇన్ సర్వీస్ క్యాడర్, దీంట్లో క్యాడర్ పోస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడే ఆప్ చేసుకుంది. ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు ఇంకా. సో మాకు వచ్చిన సమాచారం ఏంటంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళంతా కాల్ చేసి చెప్పినప్పుడు, ఈమె ప్రైమరీ స్కూల్, అంటే ప్రైమరీ స్కూల్ టు హై స్కూల్ వరకు ఫేక్ సర్టిఫికెట్స్ కూడా పెట్టింది, భద్రాచలం ఏరియాలో చదువుకున్నానని ఏదో. ఓకే. సో అక్కడ రికార్డే లేదని. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సర్వీస్లోకి వచ్చిన ఆమ, తర్వాత ఇల్లీగల్గా సెక్షన్ 25A విరుద్ధంగా కూడా అపాయింట్ అయిన ఈమె కొనసాగడానికి లేదు. ఈమె నైజం ఏంటంటే ఈమెకి క్లోజ్గా ఉండే వాళ్ళకి ప్రమోషన్లు చేస్తూ ఉంటుంది. ఈమె ఏదైనా డిమాండ్ చేస్తే, ఒబలైజ్ చేస్తే వాళ్ళకి పని జరుగుతూ ఉంటుంది. ఎవరైనా రిఫ్యూజ్ చేస్తే, ఒబలైజ్ చేయకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పోస్టులు టర్మినేట్ చేయడం. జనరల్గా బార్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు 3 ఇయర్స్కి అపాయింట్ అవుతారు. ఆ 3 ఇయర్స్ టర్మ్ అయిపోతేనే మళ్ళీ కొత్త ప్యానల్ పిలవాలి, కొత్తగా అపాయింట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఆమె క్లోజ్గా ఉండి రకరకాల ఈ అవినీతి ఆరోపణల క్రమంలో 12 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఇప్పించిన ఘనత ఈమెదే. ఓకే. తర్వాత ఇప్పుడు కూడా ఇష్యూ మా దృష్టికి వచ్చినప్పుడు ఏంటంటే కొత్త ప్యానెల్స్ పెట్టింది, ఒక 32
కోర్టులకి అడిషనల్ పీపీస్ అంటే గ్రేడ్ 1 పీపీల నుంచి పీపీలుగా, గ్రేడ్ 2 పీపీల నుంచి గ్రేడ్ 1 పీపీలుగా ఇట్లా ప్రమోషన్ ఛానల్లో పెట్టారు. ఇవన్నీ కూడా 50% ఆఫ్ పోస్ట్ బార్ నుంచి రిక్రూట్ అవ్వాలి. ఓకే, ఇటువైపు రిక్రూట్మెంట్ ఆపేసి ఓన్లీ సర్వీస్ క్యాండిడేట్స్ని ప్రమోట్ చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లా ఇంపార్టెంట్ ప్లేసుల్లో, అంటే ఇంపార్టెంట్ సెషన్స్ కోర్టు పీపుల్ అంటే మెయిన్ పీపుల్ అవుతారు ఆ జిల్లా వరకు. సో అట్లాంటి పోస్టులు జనరల్గా బార్ నుంచి ఫిల్అప్ చేస్తారు. అది కూడా ఇప్పుడు మొత్తం పోస్టులన్నీ కూడా ఈ ప్రమోషన్ ఛానల్లో ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ ప్రకారం ఇటువైపు బార్ నుంచి రిక్రూట్మెంట్ ఆపి ప్యానెల్స్ కాల్ఫర్ చేయకుండా ఇటు సర్వీస్ నుంచి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది జరిగితే న్యాయవాదులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ నిండిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండదు. సో అట్లా న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందనే విషయంలో మేము కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరపు పక్షాన మేము టేకప్ చేసి ఈ ఇష్యూని వెంటనే ఆ ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయమని చెప్పి చెప్పాం. ఓకే, సో శ్రీధర్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో కలిసాం, హోమ్ సెక్రటరీని కలిసి చెప్పాం, తర్వాత చీఫ్ సెక్రటరీ టు సీఎం శేషాద్రి గారికి కలిసి చెప్పాం, వీఎం నరేందర్ రెడ్డి గారికి చెప్పాం. సో ఈ రకంగా చేసాము. ముందేదో డిఫర్ చేసినట్టు సమాచారం వచ్చింది, కానీ మళ్ళీ నిన్ననే ఏదో చేస్తా ఉన్నాను, మళ్ళీ డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏదో మళ్ళీ అప్రూవ్ చేసిందని ఏదో వార్త వస్తూ ఉంది. ఓకే, బట్ ఏమైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ప్రపోజల్స్ని వెంటనే డిఫర్ చేయాలా, ప్యానెల్స్ కాల్ఫర్ చేసి అడ్వకేట్స్ని బార్ నుంచి ప్యానెల్స్కి తెప్పించి అపాయింట్ చేయాలనేది మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇంతసేపు చెప్పినవన్న అంశాలన్నీ కూడా ఆధారాలు లేని ఆరోపణలా, లేకపోతే పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి అనేక ఇన్సిడెంట్స్ చెప్పారు, కానీ ఇప్పుడు వాటన్నిటికీ రిటర్న్గా మనం చూపించలేము. మేము అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి డీటెయిల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దీంట్లో ఆమె మీద ఎంక్వైరీ చేసి, డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని అంటున్నాం. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఆమె సెక్షన్ 25A సిఆర్పిసికి విరుద్ధంగా ఎలిజిబిలిటీ లేకుండా డిపిఓగా అపాయింట్ అయింది కాబట్టి తక్షణమే ఆమెని ఆ విధుల్లోంచి రిమూవ్ చేయాలనేది మా ఫస్ట్ డిమాండ్. రెండవది, మిగతా అలిగేషన్స్ అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిపి ఆ ఎంక్వైరీ జరిగేటప్పుడు కూడా ఆమె బేసిక్ పోస్ట్ ఏదైతే ఉందో అడిషనల్ పిపి అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆ విధుల్లోంచి కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తేనే ట్రూత్ విల్ కమ్అట్, ఫెయిర్ ఎంక్వైరీ జరుగుతుంది అనేది మా విశ్వాసం. ఎందుకు దామోదర్ రెడ్డి గారు ఈమె పైన కక్ష కట్టారు అనుకోవచ్చా మీరు పర్టికులర్ గా? దీంట్లో కక్ష ఏం లేదు. దీంట్లో ఇటు న్యాయవాదుల నుంచి అపాయింట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సఫరెన్స్ ఉంది, న్యాయవాదులకి ఆపర్చునిటీస్ దెబ్బతింటున్నాయనేది న్యాయవాదులందరి అభద్రతా భావం ఉంది. ఈవెన్ ఇన్ సర్వీస్ క్యాడర్ పోస్టుల్లో పనిచేస్తున్న అడిషనల్ పీపీస్ కూడా ఈమె సఫరెన్స్ తెలుసు అందరికి. రైట్, అంటే మీరు ఈ అన్ని అంశాలు చెప్తా ఉన్నారు కదా, నిజంగా ఒకవేళ మీరు చెప్పింది ఏది ప్రూవ్ కాకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న అంశం కూడా మీకు తెలిసే ఉండుంటది కదా. మరి మేము దానికి ఇప్పుడు ఉన్న మాకు అంత విశ్వాసం ఉంది, అలాంటి మెటీరియల్ ఉంది కాబట్టి మేము ఎంక్వైరీ చేయడం. ఇప్పుడు స్పెసిఫిక్ అలిగేషన్ నేను ఇప్పుడు కూడా చెప్పగలను, కానీ అది పద్ధతి కాదు. ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. నీకు అసలు ఆమెకి 15th August to 26th January ఎవరి ఆఫీసులలో వాళ్ళు మామూలుగా జరుపుకోవాలా, ఎవరి కోర్టులలో వాళ్ళు ఉండి ఈమె ప్రతిసారి పీపీల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ క్లోజ్గా ఉండే కోటరీకి వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు తెప్పించుకొని దస్పల్లా హోటల్ స్టార్ హోటల్ సిట్టాడు వాటిలో పెట్టుకొని కార్యక్రమాలు చేస్తుంది. ఓకే, అసలు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అట్లా చేసే పద్ధతే కాదు, ఎవరి ఆఫీస్లో వాళ్ళు చేయాలా అప్పుడే గౌరవప్రదంగా ఉంటుంది. అవి రూల్స్కి విరుద్ధంగా కూడా చేస్తూ ఉంది. సో దీన్ని అడిగే నాదుడే లేడు. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? నీకు దస్పల్లా హోటల్ ఇన్విటేషన్ కార్డ్స్ అవి కూడా పెట్టాము మేము. ఓకే, అందులో అంత దస్పల్లా హోటల్లో జరపడానికి గల కారణం ఏంటి, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది స్టేట్ ఫండ్ నుంచి పెట్టారా, ఎవరు ఖర్చు పెట్టి చేశారు, ఇదంతా కూడా బయటకు రావాలి కదా. ఓకే, ఇట్లాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చినటువంటి దాంట్లో కూడా
ల్యాండ్స్ అనేటి లేకపోతే ఇండ్ల స్థలాలు కావచ్చు అవి కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు అని చెప్పేసి, వాస్తవమా ఇది? అది దీని విషయంలో మా నోటీస్కి రాలేదు కానీ, బట్ ఒకటి ఇప్పుడు ప్రమోషన్ ఛానల్లో ఇంపార్టెంట్ కోర్టులలో ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పీపీల దగ్గర డబ్బులు తీసుకొని ప్యానల్లో పెట్టింది అనేది ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే మాకు వచ్చింది. సో అందుకని రూమర్ అని మీరే అంటున్నారు కదా సార్? అది రూమర్ అనే అంటున్నారు మీరు. మరి వాళ్ళ ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. అంటే ఒకవేళ ఇన్ని రోజుల నుంచి ఇన్ని మేనేజ్మెంట్లు చేసినామా, అది ఒక్కటి మేనేజ్ చేయలేదంటారా? చేయడానికి అన్ని అంగులు ఉన్నాయి ఆమెకి, అన్ని చాకచక్యం కూడా ఉంది. అప్పుడు మీరు ఇబ్బంది పాలు అవ్వాల్సి వస్తుంది కదా. మరి మేము ఒక న్యాయం కోసం, ఒక జినైన్ కాజ్ కోసం ఫైట్ చేయడంలో నేను ఎప్పుడు వెనకాడని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఇప్పటికి గత 40 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో లేకపోతే నిజంగా మీరు చెప్తున్నటువంటి వేరే వాళ్ళు అంటున్నటువంటి రూమర్స్ను ఆమె పర్సనల్గా తీసుకొని దాంట్లో ఏం చేయలేదని ప్రూవ్ అయిన తర్వాత మీరు పరువు నష్టం దావేస్తే మీరు స్వీకరించారు? ఎంక్వైరీ వేయండి, అది ఎట్లా ప్రూవ్ కాదు, మేము కూడా చూస్తాము. మీరు ఎంక్వైరీ వేయమని అడుగుతున్నాం మేము, మేమేం అనట్లేదు. ఇమీడియట్ గా పనిష్ చేయమని అంటలేము. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల బేసిస్ మీద మీరు ఎంక్వైరీ జరిపి యాక్షన్ తీసుకోవాలా? ఎంక్వైరీ జరపకుండా ఎవరిని తీసేయమని చెప్పారో అది చట్టవిరుద్ధం కూడా. ఓకే, మాకు అవన్నీ తెలుసు, అందుకనే చెప్పాను ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. అంటే ఆమెను విధుల నుంచి తీసేయాలా? ఇప్పుడు ఇప్పుడు ఒకటేమంటే ఆమె డిఓపిగా కంటిన్యూ కావడానికి ఒక్క క్షణం కూడా ఆమెకు ఎలిజిబిలిటీ లేదు. తక్షణమే ఆమెని డిఓ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి విధుల నుంచి తప్పించాలా. తర్వాత ఈమె 21లో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా అపాయింట్ అయింది బై వే ఆఫ్ ప్రమోషన్ అని. ఓకే, ఈమె 1923లో GO-16 అని ఒకటి తెచ్చింది. ఈ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూటింగ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ అని ఉన్నాయి, అవి 1990 నుంచి 1992 నుంచి కూడా ఉన్నాయి. వాటికి అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చి అప్పుడున్న ఇందాక చెప్పినట్టు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సపోర్ట్తో అండదండలతోటి ఇల్లీగల్గా సిఆర్పిసికి విరుద్ధంగా ఈ అమెండ్మెంట్స్ తెచ్చినారు. అసలు సెంట్రల్ యాక్ట్కి ఓవర్ రైడ్ చేసే పవర్ ఉందా సర్వీస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే జీవో కానీ ఆర్డర్స్ కానీ అవి పెట్టుకొని ఇప్పుడంతా మొత్తం న్యాయవాదులకు అన్యాయం చేసే పద్ధతుల్లో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తాం, ఈ ప్రమోషన్ ఛానల్స్ డెవలప్ చేయడం ఇదంతా. సో తక్షణమే GO-16, GO-12 ఇవన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అనైతే అడ్వకేట్లు న్యాయవాదులే పార్టీ పెట్టించి ఆ పార్టీని పవర్లోకి తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు నిలబెట్టిన న్యాయవాదులకే అన్యాయం చేసే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇలాంటి అన్యాయాలకు ఒడిగట్టిండ్రు. ఈ జీవోలు న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉన్నాయి, సిఆర్పిసికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఖచ్చితంగా అవి రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.